అనకాపల్లి జిల్లా మాడుగుల కేంద్రంలో వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ పరిశీలకులు అడారి కిషోర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. మహాకూటమి అభ్యర్థులకు ప్రజలు తగిన బుద్ధి చెప్తారని, వైసీపీ అభ్యర్థులు అత్యధిక మెజార్టీతో గెలవడం ఖాయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాడుగుల మాజీ ఎంపీపీ వేమవరపు రామధర్మజ, పేదబాబు మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. నేను గతంలో తెలుగుదేశం పార్టీలో చాలా క్రియాశీలకంగా పనిచేసి ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో యువగలం పాదయాత్రలో కూడా పెద్ద ఎత్తున బస్సులు పెట్టి ఈ మాడుగుల ప్రాంతంలో, చోడవరం ప్రాంతంలో ఎన్నో రకాల మీటింగులు పెట్టినటువంటి వాస్తవ విషయాలు మీ అందరికీ తెలిసిందే. రాజకీయంగా ఒక అవగాహనతో ఉన్నటువంటి వ్యక్తులు తెలుగుదేశం పార్టీలో పనికిరారు. విద్యార్థి ఉద్యమాల నుంచి పనిచేసినటువంటి వ్యక్తులుగా మాకు ఇదే ప్రాంతం అంటే ఒక మక్కువ. ఉత్తరాంధ్ర ప్రాంతం అంటే మాకు మొట్టమొదటి నుంచి ఒక ఫీలింగ్. ఈ ప్రాంతం నుంచి వెళ్ళినటువంటి గౌతు లచ్చన్న గారు కానివచ్చు, ఎన్నో ఉద్యమాలు స్వాతంత్రానంతరం స్వాతంత్ర ఉద్యమాల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఈ గడ్డ, జయాంధ్ర ఉద్యమాల్లో పనిచేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆకాంక్షలను తొంగలోకి తొక్కి ఇవాళ ప్రస్తుతం మహాకూటమి అభ్యర్థిగా సీఎం రమేష్కి ఇవ్వటం ఎంతవరకు సబబు. అందుకనే నాన్ లోకల్స్ని ఎంటర్టైన్ చేస్తాను కాబట్టే నేను తెలుగుదేశం పార్టీకి నేను పూర్తి స్థాయిలో రాజీనామా చేయటం జరిగింది. మరి ఈ ప్రాంతానికి వచ్చేసరికి ఈ ప్రాంత ఆకాంక్షలు తెలిసినటువంటి వ్యక్తి, ఒక వార్డు స్థాయి నుంచి ఒక డిప్యూటీ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళినటువంటి బూడి ముత్యాల నాయుడు గారిని ఖచ్చితంగా ఇక్కడ ఎంపీ అభ్యర్థిగా మే 13 గెలిపించాలని చెప్పి మేము ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా మహాకూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బండారు సత్యనామూర్తి గారు 4, 5, 6 సార్లు పోటీ చేసినప్పటికీ కూడా లోకల్లో ఉండేటువంటి నాయకులు, పాపం పివిజీ కుమార్ కానివచ్చు, పైలా ప్రసాద్ కానివచ్చు, లేకపోతే గతంలో మరి పోటీ చేసి ఓడిపోయినటువంటి గవిరెడ్డి రామానాయుడు, గోల్డ్ రామానాయుడు అని వచ్చి, వీళ్ళ ముగ్గురిని కాదని ఎక్కడి నుంచో దిగుమతి చేసుకున్నటువంటి బండారు సత్యనామూర్తి గారు. కేవలం పార్టీ అంటే పాలిటి బ్యూరో, సీనియర్ నాయకులు వీళ్ళకే తప్ప ఇక్కడ ఎవరికి కూడా అవకాశాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేదు. యువకులు అని అంటే కేవలం రాజకీయంలో ఉన్నటువంటి వారసత్వం ఉన్నటువంటి వాళ్ళ కొడుకులు కుమారులు అవసరమైతే అనకూడదు మీడియా ముందు. కడప నాయకులు వెలివేయాలి, వెలివేయాలి, కడప నాయకులు వెలివేయాలి, వెలివేయాలి, పెత్తందారి విధానాన్ని రద్దు చేయాలి, రద్దు చేయాలి, పెత్తందారి విధానం గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, సీఎం రమేష్ గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, సీఎం రమేష్ గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, సీఎం రమేష్ గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్, గో బ్యాక్. సురేష్కి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బూడు ముచ్చాలనాయుడు గారు కుమార్తె అనురాధ గారు, అట్లాగే బూడు ముచ్చాలనాయుడు గారు ఎంపీ అభ్యర్థిగా అత్యధిక మెజారిటీతో గెలిపించాల్సిందిగా నేను మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నటువంటి మహాకూటమి అభ్యర్థులకి స్వయంగా మోడీ గారే మన తాళపాలెం సభలో సమావేశంలో డైరెక్ట్ గా చెప్పారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మొత్తం దేశం అంతా కూడా విస్తరింపజేస్తా ఉన్నాం. దేశంలో ఉన్నటువంటి రైతులకి, ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఉపయోగకరమైనది అని చెప్పి స్వయంగా నరేంద్ర మోడీ గారు చెప్పడం జరిగింది. ఆ యొక్క ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ దేశంలో ఉన్నటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ద్వారా నీతి ఆయోగ్కి వచ్చింది. ఆ నీతి ఆయోగ్కి చైర్మన్ అయినటువంటి నరేంద్ర మోదీ గారు, ప్రధానమంత్రి గారే డైరెక్ట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అందువల్ల మీరు చెప్పినటువంటి గోబల్స్ ప్రచారం వల్ల చంద్రబాబు నాయుడు గారు లేకపోతే మహాకూటమి ఇచ్చినటువంటి ఈ సంక్షేమ ఫలాలు అన్నీ చూసినట్లయితే దౌర్భాగ్యమైనటువంటి స్థితి ఏంటంటే సూపర్ సిక్స్ అని చెప్తున్నారు. సూపర్ సిక్స్ అని అంటే సూపర్ సిక్స్ ఇవాళ రాష్ట్రంలో ఉండేటువంటి బడ్జెట్ చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి బడ్జెట్ ఏదైతే ఉందో 283,000 కోట్ల రూపాయల బడ్జెట్ ఉన్నటువంటి సమయంలో 99% నవరత్నాలు కంప్లీట్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి ఊర్లో ప్రతి ప్రజల దగ్గర సంక్షేమం ఉంది. ఇవాళ రైతు భరోసా కానివచ్చు, ఆసరా కానివచ్చు, అమ్మఒడి పథకం కానివచ్చు, గ్రామాల్లో పిహెచ్సిలు కానివచ్చు. స్వాతంత్రానికి ముందు మహాత్మా గాంధీ గారు ఎప్పుడు ఒకే మాట చెప్తూ ఉండేవారు, గ్రామాలే ఈ దేశానికి పట్టుకొమ్మలని చెప్పని. అలాంటి గ్రామాలలో ఒక సెక్రటేరియట్కు అసెంబ్లీకి వెళ్ళాలంటే రాష్ట్ర స్థాయిలో ఉండేటువంటి క్యాపిటల్కి వెళ్లాల్సిన అవసరం ఉండేది ఏ పనికైనా సరే. ఈరోజు నీకు ఏ పనున్నా కూడా లోకల్గా బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా, ఆధార్ కార్డు కావాలన్నా, మీ యొక్క పాస్బుక్ కావాలనుకున్నా, మీకు మెడికల్ సర్టిఫికేట్ కావాలన్నా కూడా ఈ సర్వీసెస్ అన్నీ కూడా కాంక్రీట్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ రూపొందించి దానికి గ్రామ సచివాలయాలు ఉండాలి అని చెప్పిన మహాత్మా గాంధీ గారు చెప్పినటువంటి కలల్ని ఇవాళ సార్థకం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఖచ్చితంగా పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా గెలిపించడం కోసం సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ముగ్గురు కలిపి ఒక వ్యక్తిని కొడతారా? చంద్రబాబు నాయుడు,
నారా లోకేషు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ, అమిత్ షా 10 మంది వ్యక్తులు వచ్చి ఒకే వ్యక్తిపై జగన్మోహన్ రెడ్డి గారిపై దాడి చేస్తూ ఉంటే ఆయన కూడా సింగిల్గా ఒక అభిమన్యుడిలాగా అర్జునుడిలా నుంచొని నేను రాష్ట్ర ప్రజలకి చేయగలిగాను, చేశాను, ఈ 5 సంవత్సరాల కాలంలో 2 సంవత్సరాల కాలం కరోనాకు పోయినప్పటికీ కూడా నాకు ఉన్నంతలో మొత్తం రాష్ట్ర బడ్జెట్ అంతా కూడా ప్రజల యొక్క సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం మాత్రమే నేను ఇవ్వటం జరిగిందని చెప్పి అని జగన్మోహన్ రెడ్డి గారు చెబుతూ ఉన్నప్పుడు ప్రజల్లో ఒక విశ్వాసం పెరిగింది. ఈ సూపర్ 6 పథకాలు 450,000 కోట్ల రూపాయలు, మరి అదే చంద్రబాబు నాయుడు గతంలో శ్రీలంక అయిపోతుందని చెప్పన్నారు. మరి ఇవాళ నిజంగా మీరు చెప్పినటువంటి ఏమీ జరగలేదు. ఇది శ్రీలంక అవ్వలేదు, ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్గానే ఉంది. ఉద్యోగస్తుల జీతాలు సకాలంలో వస్తున్నాయి. మీరు కూడా ఎంక్వైరీ చేయండి. నిన్న మొన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ సుమారు 58,000 మంది ఎంప్లాయీస్ ఉంటే వాళ్ళందరికీ కూడా పీఆర్సీలు, ఎరియర్స్, అన్ని ఫిట్మెంట్ ఛార్జెస్ అన్నీ కూడా మొత్తం 50,000 లక్ష రూపాయలు చెప్పిన మొత్తం ఉద్యోగస్తులందరికీ కూడా పడటం జరిగింది. టీచర్లందరూ కూడా నాడు నేడు ప్రోగ్రాంలో స్కూల్స్ అత్యద్భుతంగా డెవలప్ అయ్యాయి. ఇవన్నీ చూసుకోండి. ఈయన చెప్పినటువంటి సూపర్ 6 మహిళలకు బస్సు ఉచితం, లేకపోతే ఇంట్లో 1,500 రూపాయలు ఇచ్చేస్తుంటే 450,000 కోట్ల రూపాయలు అవుతుంది. మరి ఈ బడ్జెట్ ఎక్కడి నుంచి వస్తారు సార్? మీరు హెరిటేజ్ కంపెనీలో నుంచి ఏమైనా డబ్బులు ఏమైనా ఈ రాష్ట్రాలకు ఇవ్వబోతున్నారా? మీరేమైనా స్పెషల్గా ఏమైనా బయట రాష్ట్రాల బడ్జెట్ ఏమైనా అడిగితే మీకు ఏమైనా స్పెషల్గా చంద్రబాబు నాయుడు దగ్గరికి వస్తారా? దయచేసి యువకులకి రాజకీయ అవకాశాలు ఇవ్వలేరు ఆయన. ఆయన మీద కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కేడర్ మీద కానివ్వండి, ఆయనకి నమ్మకాలు ఎప్పుడు ఉండవు. ఎప్పుడు దిగుమతి నాయకులని తీసుకోవడానికి ప్లాన్ చేస్తారు. ఆ మధ్య బైరా ఫౌండేషన్ దిలీప్ కుమార్ అని చెప్పిన ఎవరో ఒక ఆయన దించారు అక్కడి నుంచి. ఇప్పుడు మళ్ళీ సీఎం రమేష్ అని ఒక ఆయన దించారు. అంటే కేవలం దిగుమతి నాయకులు, బయట నుంచి వచ్చేటువంటి నాయకులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాస్వామ్యంపై, ఇక్కడ ఉన్నటువంటి విలువలపై, ఇక్కడ ఉన్నటువంటి సమస్యలపై ఏ విధమైన అవగాహన ఉంటుంది? దయచేసి నేను మీడియా సోదరులు కోరుతున్నాను, 4th ఎస్టేట్ అయినటువంటి మీరు 4 ఎస్టేట్లో మొట్టమొదటి పొలిటికల్ సిస్టమ్, 2nd అడ్మినిస్ట్రేషన్, 3 జుడిషియరీ, 4వది మీడియా, 5 ఇయర్స్ ఆఫ్ ది సొసైటీ. మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. మీ అందరికి చాలా విఘ్నత ఉంది, ఎంతోమందిని బయటికి తీసుకొచ్చినటువంటి ఘనత ఉంది. మీరు డైరెక్ట్గా సీఎం రమేష్ దగ్గరికి వెళ్ళి మైకులు పెట్టి అయ్యా అనకాపల్లి పార్లమెంట్ కాన్స్టిట్యూన్సీలో ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గం వెళ్ళి అని చెప్పిన దయచేసి అడగండి. ఎన్ని మండలాలు ఉన్నాయో ఒకసారి అడగండి. అనకాపల్లి ఎల్లలా ఆయనకి ఏం తెలుసు అడగండి. ఉత్తరాంధ్ర ప్రాంత యాస వాళ్ళకి ఏమైనా అర్థమవుతుందా? రాయలసీమలో వార్డు మెంబర్గా గెలవలేనటువంటి వ్యక్తిని ఇక్కడ ఎంపీగా నుంచోబెట్టడం ద్వారా మీరు ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలకు మహాకూటమి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు ఏ విధమైనటువంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారో ఇక్కడ ఉన్న ప్రజలకు చెప్పాలి. తెలుగుదేశం పార్టీ శ్రేణులు, తెలుగుదేశం పార్టీ సింపతైజర్స్ కూడా దయచేసి ఆలోచన చేయండి. నాకన్నా ఎక్కువగా మీరైతే పనిచేశారని చెప్పి అనుకోలేదు. నా మీద 100కు పైగా పోలీస్ కేసులు కూడా నమోదు అవడం జరిగింది. ఇవన్నీ కేవలం రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర ప్రజల కోసం చేసిన ఉద్యమాలే తప్ప వేరే విధంగా పార్టీకి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొన్నటువంటి నేను పూర్తి స్థాయిలో అందరూ అరెస్టు చేసినప్పుడు కూడా ఎవరు కూడా పట్టించుకోలేనటువంటి పరిస్థితి. అందుకనే ఇక్కడ బూడుముచ్చాల నాయుడు గారు వారి కుమార్తెని కూడా అత్యధిక